బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎవరిది? సెంట్రల్ గవర్నమెంట్ది. అది కూడా ఏదో రైతులకు ఇక్కడ తెలంగాణకు వ్యతిరేకంగా వాళ్ళు చేసినట్టు. ఇవాళ పత్తి రేటు 6380 కంటే ఎక్కువ ఉన్నప్పుడు 7000, 8000, 12000, 13000 వస్తున్నది. వస్తున్న సందర్భంగా దాన్ని పెంచాల్సింది కూడా ఏమన్నా పెంచాల్సుకున్నప్పుడు ఎవరు పెంచాలి? కేంద్ర ప్రభుత్వం పెంచాలి. ఆ కేంద్ర ప్రభుత్వాన్ని అడగరు, 3 నెలల చట్టాలు చేసినా అడగరు. కేంద్రం మోటార్లకు మీటర్లు పెట్టాలంటే దాన్ని అడగరు. బ్రహ్మాండంగా చేస్తున్న దీన్ని ఇవాళ ఇక్కడ అడుగుతున్నారు. ఈ సిసిఐలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క కమర్షియల్ యాక్టివిటీకి ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి, ఇవ్వలే. ఇంపోర్ట్ మీద బ్యాన్ చేయాలి, చేయలే. అందువల్ల ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇతర దగ్గర నుంచి వెళ్ళి తీసుకొచ్చుకుంటున్నారు. బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్ నుంచి వెళ్ళి వాళ్ళందరూ కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. అది రాకుండా కేంద్ర ప్రభుత్వం బంద్ చేయించి ఇక్కడున్న దాన్ని ఒక డిమాండ్ ఇచ్చేసి వీళ్ళకి రేట్ ఎక్కువ ఇవ్వాలి. ఆ విషయం తెలిసి కూడా ఈ స్వరాజ్య వేదిక ఏదో, షర్మిల ఏందో, చాంద్రజ్యోతి ఏందో అర్థం కాదు. నిత్యం ప్రతి దాని మీద కూడా ఇంత స్వచ్ఛందంగా ఈ విధంగా ఉంటారు లెక్కలు ఉంటాయి కూడా. సిసిఐ మీద నువ్వు రాయి, ఏం చేయాలి కేంద్ర ప్రభుత్వం వినాలి తప్పని రాయి. ఇవాళ రైతు బంధు దరిదాపుగా 40 లక్షల మంది, 50 లక్షల మంది రైతుల నుంచి వెళ్ళి 70 లక్షల మంది రైతులకు ఇస్తున్నాం రైతు బంధు. 5000 కోట్ల నుంచి వెళ్ళి 7600 కోట్లకు ఇస్తున్నాం. దరిదాపుగా 65000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో కాదు ప్రపంచంలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా చేసింది ఒకటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంన. ఎప్పుడన్నా చేసిందా? అది జరుగుతుంటే మీ కళ్ళల్లో మంటలు. రోజుకి 700 కోట్లు, 800 కోట్లు రైతుల కళ్ళల్లో, రైతుల యొక్క అకౌంట్ లో పోతుంటే మాట్లాడరు. ఇవాళ పిఎం కిసాన్ అని మొదలు పెట్టిండ్రు, దీన్ని కాపీ కొట్టి కేంద్ర ప్రభుత్వం 13 కోట్ల మంది రైతులకు ఇస్తామని చెప్పింది. 13 కోట్ల ఎకరాలకు ఇవ్వలే, 11.5 కోట్లతో స్టార్ట్ చేసింది. ఇవాళ ఎంతున్నది? 70% తగ్గిపోయి 3.5 కోట్లకే ఇస్తున్నారు. రైతులు అందరి దగ్గర మళ్ళీ పైసలు వసూలు చేస్తున్నారు రివర్స్. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం వాళ్ళ పైసలన్నింటినీ కూడా దరిదాపుగా 10 కోట్ల దగ్గర నుంచి వెళ్ళి వసూలు కట్ చేసిండ్రు. వాళ్ళకి 5 ఎకరాల కంటే ఎక్కువ ఉందని, ఒకటే ఫ్యామిలీలో ఉన్నారని, వాళ్ళ గవర్నమెంట్ ఉద్యోగం ఉందని, లేకపోతే డబుల్ వెహికల్ ఉందని చెప్పేసి రకరకాలుగా చెప్పి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ డబ్బులు వసూలు చేస్తున్నారు, బ్యాక్ వసూలు చేస్తున్నారు. వాళ్ళని క్వశ్చన్ చేయరు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కల్లాల పేరు మీద మన రైతులకు 87000 కల్లాలు కట్టిస్తే ఆ కల్లాల మీద మేము చేస్తే దాని గురించి రాయరు. కల్లాలకు రైతులందరూ కూడా వీధుల్లోకి వచ్చేసి మేము కళ్ళం కట్టుకున్నాం. మిగతా రాష్ట్రాల్లో మీ అన్ని కూడా చేపలు అన్నింటి వాళ్ళకి చేపలకు కళ్ళం ఇచ్చిండ్రు, మిగతా వాళ్ళకి ఇచ్చిండ్రు. ఏమన్నా నష్టం చేసినట్టు వాళ్ళకు, రైతులకు చేసినట్టు రైతుల కళ్ళాల మీద పైసలు బాగా కట్టమంటారు. పిఎం కిసాన్ అని మొదలు పెట్టేసి తూర్తు మంత్రంగా 10 కోట్ల మంది రైతుల దగ్గర నుంచి మళ్ళీ పైసలు ఎన్నికలు తీసుకుంటున్నారు. మార్కెట్ వ్యవస్థను చిన్నాభిన్నం చేసిండ్రు, కానీ దాని మీద రాయరు. ఇవాళ మనం, ఇవాళ తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత, తెలంగాణ ఆవిర్భావం నాడు 19 లక్షల కనెక్షన్స్ ఉండే, ఇవాళ 30 లక్షల కనెక్షన్స్ వచ్చినాయి. 7700 స్థాపిత సామర్థ్యం ఉండే కరెంటు ఇవాళ దరిదాపుగా 17829 స్థాపిత సామర్థ్యమైంది. కరెంటు ఉంటే ఆనాడు వార్త, ఇలా కరెంటు పోతే వార్త. అద్భుతంగా కరెంటు ఇవాళ 30 లక్షల ఎకరాలకు మనం ఇచ్చుకుంటుంటే ఇవాళ కరెంటు మీద రాయరు. వాళ్ళ అవతల కరెంటు మోటార్ పెడదామంటే దాని గురించి రాయరు. మన ఇక్కడ మాత్రం ఏదో రాస్తుంటారు.